हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल अंदर एला चाल चला बहुनांदर एपेषल अने कामेंट सैक्न असल मर्चीपक ब्यूटिफुल ब्यूटिफुल लांग फ्राक्स चूसदी नाकते चला चला बच्चाई नचुता कस्टमाइज्ड लांग फ्राक्स अंडी वैरायटी चला चला ब्यूटिफुल वच्चाई अवेटो ये मेटीरियलो ये डिजनसो चूसे मुझे एवरना वीडियो फस्ट टाइम चूसरा सब्सक्रैब् चुस्को आल बटन प्रेस ना नोटिफिकेशन एलाो अने कामें सैक्न असल मर्चीपक लाइक चेक नचिंद विषय शेर चेक नचते फ्रेंड्स मैं इंका वीडियो के कस्टमाइज्ड फ्रॉक्स चूसदा फस्ट फ्रॉक चूसदा फर्स्ट फ्रॉक अच्छे ब्लैक एंत फेवरेट चला चला ब्यूटिफुल चाल अंदर की लेडीज प्रति ओखल की ब्लैक अंटे अदकिंग कदा चाल मन के टेन कलर्स पड़ते अंदर ब्लैक अनेक इध ब्लैक कलर फ्रॉक जॉर्जेट मटेरियल प्लेन जॉर्जेट मटेरियल नेने डिजाइन चसान दी చూస్తున్నారు కదా పైన బాడీ అంతా కూడా ఇలా డిజైన్ చేశాను నేను పర్ల్స్ అండ్ ఫ్రేమ్స్ తోటి ఇలా డిజైన్ చేశాను మీకు నేను పక్కన కూడా మీకు ఇన్సర్ట్ చేస్తాను పిక్ అనేది ఫుల్లుగా మీకు ఎలా ఉంది అనేది ఒక లుక్ తెలుస్తుంది ఇలాగా చూస్తున్నారు కదా ఫస్ట్ ఇలా లోడింగ్ ఇచ్చేసాను జెరీ అండ్ పింక్ కలర్ లోడింగ్ ఇచ్చేసాను ఇలాగా ఇలా ఇచ్చేసి పక్కన పర్ల్ ఇచ్చి తర్వాత మొత్తం బాడీ అంతా మనకి की పై పార్ట్ కి వచ్చిన బాడీ అంతా కూడా ఇలాగా ఆల్టర్నేటివ్ గా పర్ల్ ఫ్రేమ్ పర్ల్ చుట్టూ కూడా మనం ఇలాగా జర్దోసి ఇచ్చి మళ్ళీ చుట్టూరు కూడా పింక్ అవుట్ లైన్ ఇచ్చాను ఆల్టర్నేటివ్ గా మళ్ళీ ఫ్రేమ్ కి చిన్న జెరీ వర్క్ ఇచ్చాను అన్నమాట ఇలా ఇవ్వడం వల్ల డాట్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది ఇలాగా మొత్తం బాడీ అంతా కూడా ఇలా చేశాను बैक साइड जस्ट राउंड नेक बैक साइड जस्ट पॉट नेक अंडी इलागा थ्रेड्स इच्चानु टू थ्रेड्स इच्चानु इला हैंगिंग्स पेट्टानु रेडीमेड हैंगिंग्स इदी पिंक कलर हैंगिंग्स अनेदी इला पेट्टानु बैक साइड इदी बैक इदी मनमु बॉडी केमो इला वर्क चेसामु अंड हैंड्स कूडा ऑल ओवर गा सेम बॉर्डर नी कंटिन्यू चेसी शॉर्ट स्लीव्स చిన్న బూటీస్ అనేది ఆల్ ఓవర్ గా మనం కవర్ చేసాం హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ బాడీ కూడా సేమ్ అదే ప్యాటర్న్ లో మొత్తం ఆల్ ఓవర్ గా ఇలా బూటీస్ అనేది మనకి రన్ అవుతూ ఉంటాయి చాలా మంచి లుక్ అనేది వచ్చింది కదా నెక్స్ట్ కిందన బోర్డర్ కి ఎలా వచ్చిందో చూద్దాము ఇది మరి ఫుల్ లెంగ్త్ ఫ్రాక్ కాదండి నీకి మనకి దిగుతుంది కాళ్ళకి నీకి మధ్యలో మిడిల్ ఫ్రాక్ మాట ఇది అంటే మనకి ఒక 47 48 ఇంచెస్ వరకు వస్తుంది ఫ్రాక్ అనేది కిందకొచ్చేసరికి की ఇలాగా చూస్తున్నారు కదా ఇలాగా అంబ్రెల్లా వస్తుంది కదా నేను మళ్ళీ మీకు పక్కన పిక్ యాడ్ చేస్తానులేండి చూపిస్తున్నాను మీకు డిటైలింగ్ గా ఇలాగా పక్కన ఇలాగా కిందకొచ్చేసరికి की ఇలాగా నేను బోర్డర్ అనేది విడిగా పర్చేస్ చేశాను బోర్డర్ దీనికి అటాచ్ చేశాను అన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఈ బోర్డర్ వల్ల చాలా బాగా హైలైట్ అయ్యిందండి ఈ అంబ్రెల్లా డ్రెస్ అనేది చాలా బాగా హైలైట్ అయ్యింది చూస్తున్నారు కదా కిందన బోర్డర్ ఇది యాక్చువల్ గా ఈ కలర్ బోర్డర్ అనేది yellow కలర్ దొరికింది మాకు yellow కలర్ దొరికితే సరిగ్గా సెట్ అవ్వదు అనిపిస్తుంది yellow కలర్ దొరికింది సో పింక్ కలర్ మళ్ళీ చిన్న విత్త తీసుకొని దాని మీద ఇది కనిపించకుండా ఇలా yellow కలర్ మీద ఇలా పింక్ కలర్ ని నేను అటాచ్ చేశాను చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది ఇలా ఇదంతా బాడీ ఇలా బోర్డర్ కూడా చాలా బాగా హైలైట్ అయ్యింది చున్నీ ఎలా ప్లాన్ చేశానంటే ఇలా నెక్ చున్నీ తీసుకున్నా
దీనికి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది దాని కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది ఇలాగా నెట్ చున్నీ తీసుకున్నాను నెట్ చున్నీకి మీరు చూస్తే షైనీ చూసారా ఎంత బాగుందో చాలా చాలా షైనీ నెట్ అన్నమాట షైనీ నెట్ మీద మళ్ళీ బాల్స్ అనేది ఇప్పుడు బాగా ఫ్యాషన్ గా ఉంది కదండి ఇలా బాల్స్ అక్కడక్కడ స్టిక్ చేస్తున్నారు కనిపిస్తున్నాయా బాల్ సెల్ఫ్ బాల్స్ అన్నమాట మనం ఆ కాంట్రాస్ట్ కూడా తీసుకోవచ్చు తీసుకోవాలనుకుంటే ఇది సెల్ఫ్ బాల్స్ ఇలాగా దీనికి ప్లెయిన్ నెట్ అనేది తీసుకొని ఇలా షైనింగ్ లోనే అండ్ బాల్స్ ఉన్న నెట్ అయితే ఇలా పర్చేస్ చేసి దానికి చుట్టూరు కూడా ఇలాగా బోర్డర్ ని అటాచ్ చేశాను గోల్డ్ కలర్ బోర్డర్ ని ఇలా అటాచ్ చేశాను దీని వల్ల చాలా చాలా బాగా ఎలివేట్ అవుతుంది మనకి ఎందుకంటే మనకి బాడీ అనేది బాగా హైలైట్ చేసుకున్నాం కాబట్టి ఇలా తీసుకున్నాం దీనికి ఇంకా కట్ వర్క్ దుపట్టాస్ ఇలా లేటెస్ట్ చాలా చాలా వస్తున్నాయి కదా మనము ఒకసారి అది ఒకసారి ఇది కింద కూడా యూస్ చేసుకోవచ్చు మనము ఇదైతే మన ఫస్ట్ డ్రెస్ బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ విత్ పర్ల్స్ వర్క్ నెక్స్ట్ ఫ్రాక్ వెళ్ళిపోదాం నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసరికి ఇలాగా ఇది టర్కాయిష్ గ్రీన్ అండి మనకి ఫోటోలోని బ్లూ కింద పడుతుంది కదా ఇది యాక్చువల్ గా టర్కాయిష్ గ్రీన్ అన్నమాట ఇలాగా ఈ చెక్స్ నేను ఆల్రెడీ మీకు చూపించాను చాలా వీడియోస్ లో చాలా చాలా బాగుంది రీజనబుల్ కాస్ట్ లోనే మనకి మంచి లుక్ అయితే వస్తుంది లాంగ్ ఫ్రాక్స్ అనేది ఇది అంతా కూడా ఫుల్ గా అంబ్రిల్లా అనేది పెట్టేశాను కింద జస్ట్ నార్మల్ ప్లెయిన్ అంబ్రిల్లా కింద జిగ్జాగ్ చేసాను బాడీకి వచ్చేసరికి బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ సింపుల్ గా చిన్న చిన్న అకేషన్స్ కి వేసుకెళ్ళడానికి చాలా నీట్ ఉంటుంది దీనికి కరెక్ట్ గా బేబీ పింక్ అనేది మ్యాచ్ చేసుకుంటే చున్నీ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ చున్నీ వేసుకోవాలి అనుకుంటే బేబీ పింక్ లాంటిది ఏదైనా మనం మ్యాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది గోల్డ్ కూడా బాగుంటుంది నెక్స్ట్ చూస్తున్నారు కదా వర్క్ కంప్యూటరైజ్డ్ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ చేశానండి దీనికి చాలా చాలా సింపుల్ గా చాలా నీట్ గా ఎలిగెంట్ గా ఉంటుంది ఇదైతే మాత్రం యాక్చువల్ యాక్చువల్ గా ఇలా చెక్స్ లోని మనకి వర్క్ కనిపిస్తుందా అనేది చాలా మటుకు డౌట్ ఉంటుంది చాలా మందికి కూడానా చూస్తున్నారు కదా ఈ చెక్స్ ప్యాటర్న్ అయినా సరే ఈ వర్క్ అనేది చాలా బాగా ఎలివేట్ అయింది చూసారా ఫ్రంట్ అనేది ఇలాగా ఆ వర్క్ అనేది చాలా నీట్ గా కూడా ఎలివేట్ అయింది కదా ఇది దీనికి మిషన్ ఎంబ్రాయిడరీ చేసిన తర్వాత ఇలాగా నేను స్టోన్స్ తోటి హైలైట్ చేశాను బేబీ పింక్ అండ్ క్రీమ్ తీసుకోవడం వల్ల చాలా బాగా దీని కాంట్రాస్ట్ తీసుకున్నాను ఒక కలర్ ఒకటి సెల్ఫ్ క్రీమ్ కలరే తీసుకున్నాను ఎల్బో స్లీవ్స్ పెట్టి అక్కడక్కడ కూడా పెద్ద బుట్టీస్ ఇచ్చాను బార్డర్ లో బుట్టి కొంచెం పెద్ద సైజు అక్కడక్కడ ఇచ్చేసి బార్డర్ కి మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్ నేను డిజైన్ చేశాను మీరు అబ్జర్వ్ చేస్తే హ్యాండ్స్ కి నేను చిన్న బుట్ట అనేది పెట్టాను దానివల్ల చిన్నగా పైకి లెగిసి చాలా అందంగా కనిపిస్తుంది మనకు వేసుకున్నాక హ్యాండ్స్ కూడా ట్రాన్స్పరెంట్ పెట్టడం వల్ల వేసుకున్నాక లుక్ చాలా బాగుంటుంది ఇది ఓవరాల్ లుక్ అయితే చూసారు కదా సింపుల్ గా చాలా నీట్ గా బ్యూటిఫుల్ గా తయారైపోయింది ఫ్రాక్ నెక్స్ట్ ఫ్రాక్ వెళ్ళిపోదాం నెక్స్ట్ ఫ్రాక్ అయితే నాకు చాలా చాలా కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే నాది అని పర్టికులర్ గా చెప్పిన వాటిల్లో గ్రీన్ అండ్ ఈ ఇప్పుడు చూపించిన కలర్ చాలా బాగా అంటే ఇప్పుడు మెజంతా కలర్ మెరూన్స్ పింక్స్ అనేది నా దాంట్లో చాలా ఎక్కువ కామన్ గా ఉన్న కలర్స్ నాకు నచ్చినవి అలాంటి కాంబినేషన్ అది కూడా అందుకని నాకు చేస్తున్నప్పుడు కూడా ఎక్సైట్మెంట్ ఇంకా చేయాలి అన్న ఎక్సైట్మెంట్ ఇంకొంచెం ఉంటుంది కదా మనకు నచ్చిన క్లాత్స్ అని అన్నీ నచ్చాయి ఆ కలర్ కాంబినేషన్ అనేది ఇంకొంచెం నచ్చింది అనమాట చూస్తున్నారు కదా ఇలా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు వేసేసుకోవాలనిపిస్తుంది నాకైతే అలాగే అనిపిస్తుంది నేను కూడా అర్జెంటుగా ఈ కలర్ కాంబినేషన్ తీసుకోవాలి అని ఫిక్స్ అయిపోయాను చూస్తున్నారు కదా మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఆల్రెడీ ఇది నర్సింగ్ హాల్లోని ఈ బెనారస్ క్లాత్స్ అని వీడియో చేశాను కదా అందులో ఈ క్లాత్ అయితే చూపించాను ఇలా కిందన పెద్ద బోర్డర్ తోటి ఇలా సిల్వర్ బేస్ వచ్చింది మనకి సిల్వర్ బుట్టీస్ సిల్వర్ జరీ తోటి మనకి బోర్డర్ మెజంతా కలర్ వచ్చింది ఆ మెజంతా కలర్ అండ్ బై పైన బాడీ అయితే తీసుకున్నాను ఇలాగా చాలా మంచి షేడ్ అయితే వచ్చింది కదండి మనకి చూస్తున్నారు కదా దీనికి టోటల్ గా కూడా నేను సిల్వర్ బేస్డ్ వర్కే చేశానమాట కిందనంతా కూడా మన జరీ వర్క్ సిల్వరే ఇచ్చాడు కాబట్టి సిల్వరే మనం బేస్ గా తీసుకున్నాను నేను సిల్వర్ అనేది ఇలాగా ఎల్బో హ్యాండ్స్ పెట్టి దీనికి కూడా క్రీపర్ వర్క్ ఇలాగా డిజైన్ చేశాను లోడింగ్ కూడా ఇది బీడ్స్ అండ్ థ్రెడ్ వర్క్ గ్రీన్ యూజ్ చేశాను అక్కడక్కడ కూడా చిన్న చిన్న బుట్టీస్ ఇస్తూ ఈ ఫ్లవర్ అనేది కూడా మొత్తం
तो नॉट्स तो डिजाइन చేశానండి నాట్స్ అండ్ బీడ్స్ తోటి వర్క్ అయితే కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ అయ్యింది ఇలాగా నెక్ కి అండ్ హ్యాండ్స్ కి ఎల్బో హ్యాండ్స్ నెక్స్ట్ హ్యాండ్స్ కి కూడా చిన్న ప్లీట్స్ అనేది 1.5 ఇంచ్ వరకు నేను తీసుకున్నాను ఇక్కడ ఎల్బో వచ్చేసిన తర్వాత మనకి ప్లీట్స్ అనేవి కంటిన్యూ అయిపోతుంది ఇలాగా ఫ్రంట్ సైడ్ అయితే చిన్న చిన్న బుట్టీస్ ఆల్ ఓవర్ గా ఇస్తూ ఇలాగా మొత్తం అంతా కూడా లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ చేసుకున్నాను ఇది బ్యాక్ సైడ్ అయితే సింపుల్ గా థ్రెడ్ పెట్టాం చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అయితే ఇలా సింపుల్ గా మనకి డ్రాప్ అనేది తీసేసుకున్నాను దానికి గ్రీన్ కలర్ పైపింగ్ చేసి ఇలాగా హ్యాంగింగ్స్ అయితే పెట్టాను ఇలాగా హ్యాంగింగ్స్ అయితే పెట్టాను గ్రీన్ కలర్ లోని ఇలాగా కొత్త మోడల్ వస్తున్నాయండి ఇది చాలా బాగా హైలైట్ అవుతున్నాయి మనకి హ్యాంగింగ్స్ అన్ని దాంట్లో చాలా కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ లోనే అవైలబుల్ గా ఉంటున్నాయి మనకి ఇలాగా చూస్తున్నారు కదా నేను ఈ కార్నర్స్ రెండు కూడా ఇలా స్టోన్స్ అండ్ నాట్స్ తోటి హైలైట్ చేశాను దాని వల్ల చాలా మంచి లుక్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ అంతట్లోని అదొక్కటే చాలేమో బుట్టి అన్నట్టుగా చాలా నీట్ గా హ్యాంగింగ్స్ అండ్ బుట్టీస్ తోటి బ్యాక్ సైడ్ ఇలా హైలైట్ చేశాను ఫ్రంట్ ఇలా హైలైట్ అయ్యింది నచ్చింది ఈ ఫ్రాక్ మీకు మనం నెక్స్ట్ ఫ్రాక్ కేల్పోదాం నెక్స్ట్ ఆర్గంజా మెటీరియల్ ఈ మెటీరియల్ కూడా మీకు చూపించానండి నేను ఇంతకు ముందు నర్సింగ్ హాల్ లోనే చూపించాను ఆర్గంజా మెటీరియల్ ఫ్యాబ్రిక్ నచ్చింది అని చెప్పేసి ఆ మెటీరియల్ నేను ఎలా డిజైన్ చేశాను అనేది ఇప్పుడు చూద్దాం రండి చూస్తున్నారు కదా ఇది మెటీరియల్ అండి ఆర్గంజా మెటీరియల్ ఇది ఆర్గంజా మెటీరియల్ చాలా చాలా లైట్ వెయిట్ అండ్ క్వాలిటీ బాగుంది దానితోటి చిన్న చిన్న చెంకీస్ మొత్తం అంతా ఇవ్వడం వల్ల చాలా మంచి లుక్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఇలాగా ఆర్గంజా మెటీరియల్ నేను కిందన జిగ్జాగ్ చేయలేదండి జిగ్జాగ్ చేయకుండా ఇలాగా లేస్ అనేది ఇచ్చాను మొత్తం అంతా కూడా జార్జెట్ కి అలాగా ఇలా లేస్ చూస్ చేస్తే అంత సోబర్ గా అనిపిస్తుంది మనకి జిగ్జాగ్ చేస్తేనే ఆ ఫాలింగ్ అనేది బాగా తెలుస్తుంది ఇది ఏంటంటే జిగ్జాగ్ చేస్తే కొంచెం పైకి ఎత్తినట్టు ఉంటుంది కొంచెం చిన్నపిల్లలకి అయితే బాగా సెట్ అయిపోతుంది కొంచెం పెద్దవాళ్ళకి అంటే ఒక ఇప్పుడు మన ఏజ్ అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం పైకి ఎత్తకుండా అలా ఉండి చక్కగా నీట్ గా కనిపించాలంటే ఇలా లేస్ అనేది యూస్ చేస్తే మనం కొన్ని ఫ్యాబ్రిక్స్ కి సూట్ అవుతుంది ఇలాగా అంబ్రిల్లాలోని ఆర్గంజా మెటీరియల్ పెట్టినప్పుడు ఇలాగా లేస్ యూజ్ చేసి చూడండి చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఈ లేస్ ని నేను ఎలాగా అటాచ్ చేసుకోవాలో అనేది ఒక వీడియోలో చూపించాను ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ వీడియో అనేది ఒకసారి చెక్ చేసేయండి ఆర్గంజా మెటీరియల్ కిందనైతే నేను ఇలా యూజ్ చేశాను చాలా చాలా గేర్ వచ్చిందండి చాలా మంచి గేర్ అయితే వచ్చింది చాలా ఫుల్ గా కిందన మొత్తం కూడా చాలా మంచి గేర్ అయితే వచ్చింది నెక్స్ట్ పైన చూస్తే మీరు ఇలాగా కనకంబరం షేడ్ లోని కొంచెం డార్క్ షేడ్ ఇందులో మనకి కనిపిస్తుంది కదా అదే షేడ్ లోని తీసుకున్నాము మేము ఇలాగా కనకంబరం షేడ్ తీసుకొని కంప్యూటరైజ్డ్ మిషన్ ఎంబ్రాయిడరీ తోటి ఇది డిజైన్ చేశాను ఇది చూస్తే మీరు ఇలాగా బర్డ్స్ ని వన్ సైడ్ ఇచ్చాను ఫినిషింగ్ కూడా చాలా చాలా నీట్ గా చాలా బాగుంది ఇక్కడ అనేది వస్తుంది అన్నమాట మనకి ఇలాగా ఇక్కడ వస్తుంది బర్డ్స్ అనేది ఇదంతా కూడా చిన్న చిన్న బుట్టీస్ రౌండ్స్ ఇచ్చాను దాన్ని కూడా స్టోన్స్ తోటి కుందన్స్ తోటి నేను హైలైట్ చేశాను బర్డ్స్ ని హైలైట్ చేశాను దీన్ని హైలైట్ చేశాను మీరు అబ్జర్వ్ చేస్తే నెక్ లైన్ కూడా మనకి దీంట్లో గ్రీన్ లో కొంచెం డార్క్ షేడ్ తీసుకున్నాను ఇప్పుడు లైట్ షేడ్ తీసుకుంటే మనకి అంత లుక్ కనిపించదు మనకి ఇప్పుడు ఇది లైట్ ఉంది కదా ఇదే లైట్ తీసేసుకుంటే మనకి లైట్ డల్ అయిపోతుంది ఇవ్వ మనకి బాడీ పార్ట్ అనేది డల్ అయిపోతుంది దాని మీద కొంచెం బ్రైట్ కలర్ అనేది తీసుకుంటే మనకి లుక్ వైజ్ గా కూడా చాలా బాగా వస్తుంది ఇలాగా తీసుకొని మళ్ళీ నేను నెక్ కి చిన్న లేస్ ప్యాటర్న్ అనేది ఇచ్చాను బ్యాక్ సైడ్ ఇలా సింపుల్ గా కర్వ్ డిజైన్ లోని ప్యాటర్న్ పెట్టేసి గోల్డ్ థ్రెడ్ అనేది పెట్టి ఇలా హ్యాంగింగ్స్ అనేది నేను హ్యాంగ్ చేశాను నెక్స్ట్ దీంట్లోని ఇంకొక సూపర్ ఏంటంటే హ్యాండ్స్ అండి హ్యాండ్స్ చాలా చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయి మీరు చూస్తే హ్యాండ్స్ అంబ్రిల్లా హ్యాండ్స్ షార్ట్ అంబ్రిల్లా హ్యాండ్స్ దాంట్లోని పెటల్ స్లీవ్స్ అన్నమాట చాలా చాలా నీట్ గా వచ్చింది ట్రై చేయండి హ్యాండ్స్ బ్లౌజెస్ కి గాని చిన్నపిల్లల ఫ్రాక్స్ గానీ డ్రెస్సెస్ గానీ దేనికైనా సరే చాలా బాగా సెట్ అవుతుంది లెహెంగాస్ గానీ దేనికైనా సరే బాగా సెట్ అవుతుంది
चूस्ते फस्ट लेयर अंत नेनु इलागा अम्ब्रेला शॉर्ट स्लीव पेट्टेसानु दानिकंटे 1 इंच पैकी इला पेटल स्लीव अनेदी पेट्टानु चूस्तुन्नारा इलागा हैंड्स अनेदी डिजाइन चेसानु इलागा मत्तम फ्रॉक अयिते इला डिजाइन चेसानु पक्कन नेनु पेडुतुन्नानु कदा स्ट्रेट गा फुल गा उंदी मीकु ओक आइडिया वस्तुंदी फुल गा चूसिन दानिकि इला चूसिन दानिकि कोंचेम आइडिया वस्तुंदी कदा मीकु डीटेल गा एक्सप्लेन चेयडं कोसम नेनु इला इला चूपिस्तुन्ना अन्नमाट ई फ्रॉक कूडा इला डिजाइन चेशानु ई फ्रॉक्स मीकु एला अनिपिंचायि ए फ्रॉक नच्चिंदि ए कांबिनेशन नच्चिंदि अनेदि ना कामेंट सेक्शन लो शेर चेसुकोंडि ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు యూస్ అయ్యిందని అనుకుంటున్నాను మళ్ళీ మనం మంచి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే దెన్ బై